జనవరి 17 లేచి భోజనము చేయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5-6 వచనాలు. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. ఒక మిషనరీ కుష్ఠవ్యాధిగ్రస్తులు పనిచేస్తున్న పొలాన్ని దాటి వెళ్ళాడు. అతడు ప్రత్యేకించి బఠానీలు విత్తుతూ ఉన్న ఇద్దరిని గమనించాడు. వారి వ్యాధి కారణంగా ఒకరికి చేతులు లేవు, మరొకరికి పాదాలు లేవు. అయితే చేతులు లేనివాడు తన వీపు మీద కాళ్ళు లేనివాడిని మోస్తున్నాడు. అతడేమో విత్తనాల సంచి మోస్తూ అప్పుడప్పుడు ఓ బఠానీ క్రింద పడేస్తుండగా దాన్ని పాదాలున్నవాడు నేలలోకి వత్తుతున్నాడు. వారిద్దరిలో ఏ ఒక్కరూ స్వంతగా చేయలేని పనిని ఇద్దరు కలిసి పూర్తి చేశారు. ఏలియా కూడా అలాగే యెహోవా దూతకు సహకరించేలా వాడుకోబడ్డాడు. దూత ఆహారం, నీళ్లు సమకూర్చాడు. కానీ లేచి భోజనం చేయాల్సింది ఏలియానే. ఏలియాకు కొదవగా ఉన్నది అతడు పొందేలా దేవుడు చూసుకున్నప్పటికీ ప్రవక్తకు తానే తినిపించడానికి లేడాయన. ఏలియా తానే భుజించాల్సి వచ్చింది. అతడు దూతతో కలిసి పనిచేసినప్పుడు ఒక్కొక్కరు తమ వంతు పని చేస్తుండగా ఏలియా ఎదుట తాను చేయాల్సి ఉన్న పని చేయడానికి కావలసిన పోషణ, బలం పొందాడు. క్రైస్తవులు 2 విపరీత స్థితుల్లో ఏదో ఒకదానిలోకి వెళ్ళే అవకాశాలున్నాయి. అయితే మనం దేవుడే అంతా చేయాలని ఆశిస్తాం, లేదా భారమంతా మన మీదే ఉన్నట్టు భావించి మనం చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేయడానికి ప్రయత్నించి ఆరోగ్యం పాడు చేసుకుంటాం? వాస్తవానికి క్రైస్తవ జీవితం సహకారానికి సంబంధించిన విషయం. క్రీస్తు స్వభావం మనలో ఏర్పడేలా దేవుని ఆత్మ పనిచేస్తుండగా మనం పలికే, చేసే వాటిలో ఆ స్వభావం ప్రతిఫలించేలా మనం పనిచేస్తాం. కలిసికట్టుగా మనం తండ్రికి మహిమను తెస్తాం. మీ క్రైస్తవ జీవితాన్ని గురించి ఆలోచించుకోవడానికి కొద్ది క్షణాలు తీసుకోండి. మీరే సమస్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు వెనక్కు జారగిలబడి దేవుడే ప్రతిదీ చేయాలని ఆశిస్తున్నారా? లేక మీరు పరిశుద్ధాత్మతో కలిసి మీ పరలోక తండ్రి చిత్తాన్ని మీ ద్వారా నెరవేర్చడానికి పనిచేస్తున్నారా? గుర్తుంచుకోండి, దేవుడు సమకూర్చుతాడు, కానీ మనమే లేచి భుజిస్తాం. దేవుడు అనుగ్రహించే దానిని మనం అన్వయం చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.